హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ చాలా తక్కువ ఖర్చుతో బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలనేది చెప్పబోతున్నాను. కొంతమందికి ఇన్వెస్ట్మెంట్ పెట్టే అవకాశం ఉంటుంది, కొంతమందికి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అవకాశం అనేది ఉండదు. సో కొంతమంది ఏంటంటే పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటారు, వాళ్ళు బిజినెస్ పెడతానంటే సో మీరు చేయలేరు, లాస్ వస్తుంది, ఇప్పుడుండే సిచ్యువేషన్ లో బిజినెస్ అనేది జరగడం చాలా కష్టం అన్నట్టుగా కొన్ని ఇబ్బందులు అనేది పడుతూ ఉంటారు. సో ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ, కేవలం ఒక 100 రూపీస్ తో మీరు ఎలా బిజినెస్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఫ్రెండ్స్, ఇది ఇన్వెస్ట్మెంట్ లేని వాళ్ళకి నేను చెప్పబోతున్నాను, దీంట్లో ఎటువంటి లొసుగులు లేవు. సో ఈ బిజినెస్ కొందరికి నచ్చుద్ది, కొందరికి నచ్చదు. సో నచ్చిన వాళ్ళని ఇది పాజిటివ్ గా తీసుకోండి, నచ్చిన వాళ్ళు వదిలేసే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ కేవలం 100 రూపీస్ తో ఎట్లా స్టార్ట్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు చెబుతాను. సో ఈ బిజినెస్ ఏంటి, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేసినా గానీ మీకు వీడియో అనేది అర్థం కాదు. సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే అనేది మనం తెలుసుకుందాము. ఈ బిజినెస్ ఏంటంటే జనరల్ గా సూపర్ మార్కెట్ లో అయితే ఏంటి, కిరాణా స్టోర్ లో అయితే ఏంటి, నార్మల్ చిన్న షాప్ లో కూడా మనకి ఈ ఐటమ్ అనేది దొరుకుతుంది. సగ్గు బియ్యం వడియాలు తయారు చేసి వాటిని మనం సూపర్ మార్కెట్స్ కి, నార్మల్ షాప్స్ కి ఎట్లా సేల్ చేయాలనేది మీరు తెలుసుకుంటారు. సో ఈ సగ్గు బియ్యాన్ని మనం మామూలుగా సాగో అని కూడా మనము పిలుస్తాం అన్నమాట. ఈ సగ్గు బియ్యం బిజినెస్ ఎట్లా చేయాలి, కేవలం మనకి 1 కేజీ సగ్గు బియ్యం కాస్ట్ వచ్చేసి ఆన్లైన్ లో 80 రూపీస్ అనేది ప్రైస్ ఉంది, మనకి లోకల్ లో ఇంకా తక్కువ కూడా దొరకవచ్చు. సో ఈ 1 కేజీ సగ్గు బియ్యం 80 రూపీస్ తీసుకొని మిగిలిన 20 రూపీస్ లో మీకు వెల్లుల్లి, అల్లము, పచ్చిమిరపకాయలు కనుక తీసుకుంటే ఈ బిజినెస్ కి ఎనఫ్. సో ఎట్లా ఈ సగ్గు బియ్యం తయారు చేయాలి అనేది విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక 1 అవర్ సగ్గు బియ్యాన్ని బాగా నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని మనము సపోజ్ 1 గ్లాస్ సగ్గు బియ్యం కనుక తీసుకుంటే 5 గ్లాసెస్ వాటర్ అనేది దీంట్లో మిక్స్ చేయాలి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 గ్లాస్ సగ్గు బియ్యం వేసి 5 గ్లాసెస్ వాటర్ వేసిన తర్వాత మనము గ్యాస్ స్టవ్ మీద ఉంచి బాగా హీట్ చేయాలి. బాగా ఉడికింది అని మనకు అర్థమైతే గనక బిఫోర్ గా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చేసుకో ఉండాలి, తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్ అనేది, తర్వాత జీలకర్ర పొడి చేసుకొని ఉండాలి, లేదా జీలకర్ర అలాగే కూడా వేయచ్చు. సో ఈ మిశ్రమాన్ని మొత్తం కలిపి మనము సగ్గు బియ్యము ఉడుకుతూ ఉంటుంది కదా దాంట్లో వేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం జిగటగా తయారవుతుంది అనమాట. ఇలా జిగటగా తయారైనప్పుడు మనం దాన్ని దించేసిన తర్వాత డైరెక్ట్ గా మిద్ది పైకి వెళ్ళేసి ఒక క్లాత్ లేదా ప్లాస్టిక్ కవర్ మీద వేసిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే వాటిని వడియాల టైప్ లో మనము వేయాలి. ఇలా వేసిన తర్వాత ఒక 2-3 డేస్ బాగా ఎండనిస్తే వడియాలు అనేటివి రెడీ అయిపోతాయి. నేను బాగా గమనించాను ఫ్రెండ్స్, సూపర్ మార్కెట్ లో అయితే ఏంటి, షాప్స్ లో అయితే ఏంటి, కేవలం ఒక 12 పీసెస్ ఒక కవర్ లో పెట్టి 10 రూపీస్ కనేసి సగ్గు బియ్యం వడియాలని సేల్ చేస్తున్నారు. ఆ లెక్కన మీకు 1 కేజీకి ఎన్ని సగ్గు బియ్యం వడియాలు అవుతాయి ఒక్కసారి ఆలోచించండి. సో మీరు పెట్టిన 100 రూపీస్కి అప్రాక్సిమేట్లీగా 500 నుంచి 800 రూపీస్ ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. సో అలాగేంటంటే షాప్స్లో అయితే ఏంటి, సూపర్ మార్కెట్స్లో అయితే ఏంటి, లోకల్లో మీకు డైరెక్ట్గా వెళ్ళి సూపర్ మార్కెట్స్తో కనుక మాట్లాడుకుంటే మంచి క్వాలిటీ గా మీరు సగ్గు బియ్యం వడయాలని కనుక సప్లై చేస్తే ఎక్సలెంట్ బిజినెస్ ఫ్రెండ్స్. అలాగే మీకు హోల్సేల్ మార్కెట్ అనేది ఒకటి ఉంటుంది లోకల్లో ఎక్కడైనా కానీ, అక్కడికి వెళ్ళేసి వాళ్ళని కన్సల్ట్ అయ్యి సో మనకు అయ్యే ఎక్స్పెన్సెస్కి కాస్త తక్కువ ప్రాఫిట్ పెట్టుకొని కనుక వాళ్ళకి రెగ్యులర్గా కనుక సప్లై చేస్తే సగ్గు బియ్యం వడియాల మీద మీకు చాలా ప్రాఫిట్ అనేది ఉంటుంది. నేను కేవలం 100 రూపీస్తో స్టార్ట్ చేయగలిగిన బిజినెస్ గురించే చెప్పాను ఫ్రెండ్స్. ఇది లేడీస్ చేసేదైనా అవ్వచ్చు, జెంట్స్ అయినా చేయవచ్చు, రెసిడెన్స్ నుంచి అయినా చేయొచ్చు, లేదా మేము కొంచెం పెద్ద షాప్ లాగా పెట్టి సేల్ చేస్తామన్నా కూడా దీంట్లో ఎటువంటి లాస్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి మీరు తక్కువ కాస్ట్కే స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ప్లస్ మీ లోకల్ ఏరియాలో ఈ వడియాలకి ఎంత డిమాండ్ ఉంటుంది అనేది ఒకసారి మార్కెట్ రీసెర్చ్ చేసుకొని కనుక్కొని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే బిజినెస్ సలహాలు అనేది ఇవ్వడం చాలా సులభం, నేను ఇస్తున్నా కదా యూట్యూబ్ ఛానల్లో సలహాలు అనేది, కానీ నేను పాటిస్తానా, పాటించను. చాలామంది కామెంట్స్లో పెడతారు మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి, కానీ నేను ఒక్కటైతే చెప్పగలను ఫ్రెండ్స్, బిజినెస్ ఐడియాస్ అనేటివి ఏమున్నాయి అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే నేను ఛానల్ అనేది రన్ చేస్తున్నాను. చాలామంది బిజినెస్ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, నాకు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలో తెలియట్లేదు, ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందో తెలియట్లేదు అనేటటువంటి వాళ్ళకు మాత్రమే ఈ ఛానల్. సో ఈ బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి,
ఖచ్చితంగా మీ దగ్గర నుంచి నేను 1000 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా 1000 లైక్స్ అనేది చేయండి. అలాగే సో మీకు పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. మీకు ఎప్పుడు లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా మీకు తెలియాలి అంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ మీద పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద ప్రెస్ చేస్తేనే మీకు లేటెస్ట్ వీడియోస్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. అలా మీరు ప్రెస్ చేయకపోతే వీడియో అనేది రాదు. ఇది కంప్లీట్గా సబ్స్క్రిప్షన్ చేసుకోవడము ప్లస్ బెల్ సింబల్ ప్రెస్ చేయడం అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మీకు జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.